తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ లో నేరుగా గాలి నుంచే వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ ను రోజుకీ 1700 లీటర్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆక్సిజన్ ప్లాంట్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు కాకినాడ ఎంపీ వంగగీత ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఈ ఆక్సిజన్ ఎంతో కీలకమైనదని మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం భవిష్యత్తులో ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మెడికల్ ఆక్సిజన్ నిల్వలను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా మెడికల్ ఆక్సిజన్ కు ఏ మాత్రం కొరత లేకుండా చూస్తున్నామని తెలిసి చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని నెలలు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ స్టాఫే చాలా వరకు కరోనా పేషెంట్ చూడటం జరిగింది. కాబట్టి ఈసారి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. మీరు ఎవరు భయపడొద్దు, ఎవరు కూడా దాచొద్దు. దయచేసి ఏదో మాత్ర వేసుకుని ఉందామని దయచేసి అనుకోకండి. మీకు ఏ లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి, దానికి తగిన చర్యలు తీసుకోండి. అన్ని వ్యాక్సినేషన్ కూడా చేయిస్తున్నాం. వ్యాక్సినేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు గతంలో ఏమైందంటే వ్యాక్సినేషన్కి రమ్మంటే వెనక్కి వెళ్ళేవారు. ఇప్పుడు అవగాహన వచ్చి వ్యాక్సినేషన్ నాకు వేయండి అని ప్రతి హాస్పిటల్ దగ్గర వ్యాక్సినేషన్ కోసం క్యూల్లో ఉంటున్నారు. వ్యాక్సినేషన్ కూడా సిద్ధం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలకి ఆరోగ్య పరిరక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ భయపడద్దు, దయచేసి జాగ్రత్తలు తీసుకోండి.